హలో నమస్తే నేను నరసింహారావు బీఆర్ఎస్ పార్టీకి ఎంఐఎంకి మధ్య గ్యాప్ వచ్చిందా ఆ రెండు పార్టీల మధ్య ఏం జరుగుతుంది ఇటీవల కాలంలో ఇటువంటి చర్చ చూస్తున్నాం గతంలో అసెంబ్లీ వేదికగా యాభై స్థానాల్లో మేము పోటీ చేస్తాం పదిహేను మంది ఎమ్మెల్యేలను గెలిచి అసెంబ్లీకి వస్తాం అప్పుడు మేమేంటో చూపిస్తామంటూ అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీ సాక్షిగా అధికార పార్టీకి సవాల్ చేశారు ఆ తర్వాత ఆ పార్టీ దానికి సంబంధించి మళ్ళీ ఫర్దర్గా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు కానీ ఇటీవల కాలంలో ఎంఐఎంకి బీఆర్ఎస్కి చెడింది లాంటి వార్తలు మాత్రం పదే పదే వినిపిస్తూ ఉన్నాయి ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కొద్ది రోజుల క్రితం చెప్పారు తాము ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే దానిపైన ఇంకా నిర్ణయం తీసుకోలేదు అని అంతేకాదు తమ పార్టీకి సంబంధించిన ఆయా జిల్లాల్లో ఉన్న స్థానిక నాయకుల అభిప్రాయం మేరకు పోటీపైన నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు అట్ ద సేమ్ టైం ఆ పార్టీకి సంబంధించిన ఎంఐఎం పార్టీకి సంబంధించిన నాయకుల నుంచి అక్బరుద్దీన్ అసెంబ్లీలో చేసిన ప్రకటన తర్వాత చాలా చోట్ల నుంచి మనం ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం లాంటి విజ్ఞప్తులు వస్తూ ఉన్నాయి చాలా చోట్ల నుంచి దాదాపు ఇరవై ఇరవై ఐదు స్థానాల్లో మనం పోటీ చేద్దాం లాంటి విజ్ఞప్తులు జిల్లాల నుంచి వస్తున్నాయి ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి ప్రధానంగా కరీంనగర్ జిల్లా నుంచి నిజామాబాద్ జిల్లా నుంచి ఆదిలాబాద్ జిల్లా నుంచి అక్కడ ఎమ్మెల్యేలుగా పోటీ చేయాల్సిందేలాంటి డిమాండ్స్ స్థానిక నాయకత్వం నుంచి ఎంఐఎం పార్టీకి వస్తున్నాయి సో ఈ నేపథ్యంలోనే లేదు మనం బీఆర్ఎస్తో పొత్తులో ఉన్నాం మిత్రపక్షంగా ఉన్నాం కలిసే పోటీ చేస్తాం సో మనం ఎక్కువ స్థానాల్లో పోటీ చేసే పరిస్థితి లేదు ఇటువంటి ఒక మాటని ఎంఐఎం పార్టీ చెప్పలేకపోతుంది తమ కేడర్కి కూడా నిజానికి ఉత్తర తెలంగాణలో చాలా జిల్లాల్లో ఎంఐఎం పార్టీకి స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులు ఉన్నారు ఎంపీటీస్లు ఉన్నారు సర్పంచ్లు ఉన్నారు కార్పొరేషన్లో కార్పొరేటర్లు ఉన్నారు కౌన్సిలర్స్ ఉన్నారు సో ఈ రకంగా సంస్థాగతంగా కొన్ని చోట్ల ఎంఐఎం పార్టీ బలంగా కూడా ఉంది సో ఎంఐఎం పార్టీ పోటీ చేస్తే బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా ఇబ్బందులు ఉండే పరిస్థితి ఉంటుంది ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించి సో ఏం జరగబోతోంది ఎంఐఎం పార్టీ మళ్ళీ కాంగ్రెస్ వైపు ఆలోచిస్తోంది కాంగ్రెస్తో కలిసి పనిచేయబోలే పనిచేయబోతోంది లాంటి విశ్లేషణలు కూడా చాలా వస్తున్నాయి సో ఎంఐఎం పార్టీ దానిపై డెసిషన్ ఎప్పుడు తీసుకుంటుందో తెలియదు కానీ ఎంఐఎం పార్టీకి సంబంధించిన రూరల్ ప్రాంతాలకు సంబంధించిన నాయకుల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకత కనిపిస్తోంది చాలామంది స్థానిక జిల్లాలకు సంబంధించిన ఎంఐఎం పార్టీ నాయకులు అధినేత దృష్టికి తీసుకెళ్లారు అక్కడ స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ మంత్రులు కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు మా కనీస కనీసం అపాయింట్మెంట్లు ఇవ్వట్లేదు మేము అడిగిన పనులు చేయట్లేదు ఇలాంటి కంప్లైంట్స్ని పదే పదే అసదుద్దీన్ ఓవైసీ దృష్టికి తీసుకొస్తున్నారు సో అసదుద్దీన్ ఓవైసీ కూడా అసంతృప్తిగా ఉన్నారు తమ నాయకత్వానికి నాయకత్వాన్ని స్థానికంగా బీఆర్ఎస్ నాయకులు చాలా చిన్న చూపు చూస్తున్నారు పట్టించుకోవట్లేదు మా వాళ్ళు అడిగిన పనులేవి చేయట్లేదు ప్రజా సమస్యలను వాళ్ళ దృష్టికి తీసుకెళ్దామంటే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు అనే అసంతృప్తి అసదుద్దీన్ ఓవైసీలో కూడా ఉంది లాంటి వార్తలు కూడా వస్తున్నాయి సో అసంతృప్తి బీఆర్ఎస్కి దూరమయ్యే స్థాయిలో ఉందా అసంతృప్తి పరిష్కారం చేసుకోగల స్థాయిలో ఉందా నిజంగానే బీఆర్ఎస్కి ఎంఐఎంకి మధ్య గ్యాప్ ఉందా ఆ గ్యాప్ పోడ్చలేని స్థాయిలో ఉందా అంటే ప్రస్తుతానికి అయితే అటువంటి పరిస్థితి కనపడట్లేదు సో ఈ గ్యాప్ని రెండు పార్టీలు పూడ్చుకుంటాయా లేకపోతే గ్యాప్ ఇంకా పెరుగుతుందా అనేది మరి కొద్ది రోజుల తర్వాత తెలిసే అవకాశం ఉంది సో కాంగ్రెస్ వైపు ఎంఐఎం చూస్తుంది కాంగ్రెస్తో కలిసి పనిచేయచ్చు లేకపోతే కాంగ్రెస్కి మద్దతు ఇవ్వచ్చు లాంటి వార్తలకు మాత్రం ప్రస్తుతం మనకందుతున్న సమాచారం ప్రకారం ఎలాంటి బేస్ లేదని అర్థం చేసుకోవాలి థ్యాంక్ యూ